నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలోని విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వకర్మ జయంతి జరుపుకుంటాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అందరి సహకారంతో మేము సంఘీయులందరూ కలిసి ప్రేమతోని ఈ విశ్వకర్మ జయంతి ఒకటి జరుపుకుంటాము. మా అభిప్రాయం కాబట్టి అందరు కలిసి మా మనసుతోని ఈ పూజ ఈరోజు జరుపుకుంటాము. నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలోని ఉమ్రి గ్రామ సర్పంచ్ ని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను అమర్చుకోవాలని సూచించారు ఎస్ఐ రాజన్న. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాట్లపై ప్రజలకు అవగాహన కల్పించారు. నియంత్రణకు దొంగతనాలు జరగకుండా ఉండడానికి పోలీస్ శాఖ ఎప్పుడు కూడా ప్రజలందరికీ సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. దీనిలో భాగంగా మన ఉమ్రి సర్పంచ్ గారికి సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పడంతో ఉమ్రి సర్పంచ్ గారు 8 సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది. అదేవిధంగా ఉమ్రి గ్రామంలో సాయినాథ్ మరియు శ్రీకాంత్ అనే వారు కూడా నేను సైతం కింద వాళ్ళు 3 సీసీ కెమెరాలు పెట్టుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా విలేజ్లో ఉన్నటువంటి టెంపుల్స్ కానీ ఇళ్ళ కానీ సీసీ కెమెరాలు పెట్టుకుంటే వాళ్ళకు నేరాలు నిరోధించిన వాళ్ళు అవుతారు. సీసీ కెమెరాలు ఉండడం వల్ల ఎవరైనా నేరాలు చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా నేరాలు చేయకుండా భయపడి ఉంటారు. మన సీసీ కెమెరా సాక్ష్యం కూడా కోర్టులో చెల్లుతుంది కాబట్టి ఎవరన్నా నేరం చేసుకుంటూ దొరికినట్లయితే
సీసీ ఫుటేజ్లో కవర్ అయిందంటే అటువంటి సాక్ష్యానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ప్రైమరీ ఎవిడెన్స్ కింద కోర్టు తీసుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరా పెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాము. నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా మూసాయి. జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో ఎగువ మానేరు ఆయకట్టు కింద సాగు చేసిన పంట పొలాలు కాలువల ద్వారా నీరు అందక ఎండిపోతున్నాయని గ్రామ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎందుకు కాలంలో మధ్యన వస్తున్నాయి కదా మొత్తం సేర్లకి వెళ్తున్నాయా మేము ఇటు అంతా చేసుకున్నాము. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు కూడా రైతులు సొంత ఖర్చులతో రైతులు చేసుకుంటున్నారు. గమనించాలి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఒక్కరైనా సరే పార్టీలకు అతీతంగా ఇదంతా చేసుకుంటున్నారు. రైతులు ఎన్ని కష్టాలు ఇంకా
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో వడ్రంగి స్వర్ణకార సంఘాల ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దుబ్బాక పట్టణ వడ్రంగి సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. మా విశ్వకర్మ కుల బాంధవులు ప్రభుత్వం వెంటనే గుర్తించి మావలో ఉన్న నిరుపేదలు మొత్తంగా కులమే నిరుపేద కులము అందులో ఉన్న వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలని గతంలో మాకు ప్రకటించిన 200 కోట్ల రూపాయల నుండి ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు గవర్నమెంట్. ఇప్పటికైనా మమ్మల్ని ఆదరించి మిగతా కులాలకు చేసిన విధంగా మమ్మల్ని కూడా ఏ రకంగా ఉన్న ఒక రకంగా ఆదుకునే ప్రయత్నం చేయాలని ఆ విశ్వకర్మ భగవానుడు ఆ సీఎంకు ఇటువంటి ఆలోచన వచ్చేట్టు చేస్తాడని మేము ఆశిస్తూ జై విశ్వకర్మ జై విశ్వకర్మ. సృష్టికి మూలం విశ్వకర్మ. అలాంటి విశ్వకర్మ బహుమానం ఈరోజు సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి సందర్భంగా స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్లో విశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించాము. అందరూ వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. విశ్వకర్మలు కులాలు అంతరించిపోతున్న తరుణంలో ప్రభుత్వం విశ్వకర్మను గుర్తించి విశ్వకర్మలను ఆదుకోవాలి. ఏదైతే రైతు బంధు దళిత బంధు పెట్టారో అలాగే విశ్వబ్రాహ్మణుల బంధు పెట్టి విశ్వకర్మలను ఆదుకోవాలని ఈ సందర్భం తెలియజేస్తున్నాము. అట్లాంటి నిరుపేద కుటుంబాలకు ఇప్పుడు ఇళ్ళు ఉండబోతే ఇల్లు లేవు. అట్లాంటి వారిని గుర్తించి ఇప్పుడు వస్తున్నట్టు డబల్ బెడ్రూమ్లు ఇల్లు కానీ మరియు వాళ్ళకు ఆర్థికంగా కానీ ఉపాధి కల్పించాలని ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని శ్రీ రామకృష్ణ సాయి మందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్ర రామకృష్ణ శర్మ వారి సమక్షంలో పుష్పాలతో స్వామివారికి అష్టోత్తర నామాలతో పూజించారు.
అలాగే ఈరోజు సాయంత్రం కుంకుమార్చన కూడా జరగడం జరుగుతుంది శ్రీ రామకృష్ణ సాయి మందిరం ఆవరణలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు లక్ష పుష్పార్చన పూజ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం సాయంకాలం కుంకుమార్చన ఇలా భగవంతుని యొక్క కార్యక్రమాలు మా పెద్దల నుంచి ఆచరణము రాజాపేటకు పుట్టుకురోజున భజన మందిరము అది ఇక్కడే ఈ యొక్క స్థలమే శివరామకృష్ణ భజన మండలి నుంచి అలా అదే భజన మండలి కొనసాగుతూ దాని తదుపరి రామకృష్ణ సాయి మందిరంలో అదే భజన మండలిని మూడు తరాల నుంచి వెళ్ళి చేసుకుంటూ అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం యాదాద్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేష్ మండప వద్ద మిత్ర యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంవత్సరాల నుంచి ఈ గణపతి ఉత్సవాలు జరుపుతూనే ఉన్నారు. కుంకుమార్చన చేస్తున్నాం, కుంకుమ పూజ చేపిస్తున్నాం. కుంకుమ పూజ, కలిష్ట పూజ, గణపతి పూజ ఇంకా వగేర పూజలు కూడా చేపిస్తూనే ఉన్నారు ప్రతి సంవత్సరం. అంటే ఇవాళకి 8వ రోజు నడుస్తున్న సందర్భంగా కుంకుమ పూజ జరిపిస్తున్నాం. సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఈ రోజుకు 8వ రోజు సందర్భంగా మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఈ నవరాత్రుల్లో భక్తి శ్రద్ధలతో ఇంకా మేము వివిధ రోజులలో ముందు కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆదివారం రోజున మా యొక్క వినాయకుడు నిమజ్జనోత్సవానికి అంగరంగ వైభవంగా బయలుదేరుతున్నాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని కుందన్వాన్పల్లి బ్రిడ్జ్ సమీపంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను మైసమ్మ వాగు తాండావాసులు అడ్డుకున్నారు. అక్కన్నపేట మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తున్న ఎమ్మెల్యే కాన్వాయిని మైసమ్మ వాగు తాండావాసులు అడ్డుకుని తమ తాండాకు రోడ్డు సదుపాయం కల్పించాలని ఆందోళనకు దిగారు. ఏ కొడు పాల మాతరా 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 ఏ కొడు పా
మీ రోడ్డు కూడా శాంక్షన్ ఇచ్చిన తర్వాత నేను ఊరికి వస్తా, తప్పకుండా కొబ్బరికాయ కొడితే పని చేస్తా. అది శాంక్షన్ కాకుండా రోడేయాలి రోడేయాలంటే వస్తుందా? మా ప్రయత్నం శాంక్షన్ చేసుకున్నాను, చేస్తా, తప్పకుండా చేస్తా. నాకు మొత్తం చేద్దాను ఉంటుందా? నా వాళ్ళు కష్టపడాలి నాకుంటుందా? చెప్పు, అట్లా ఉంటే అట్లా ఉంటే నేను